అందరికి జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న అయ్యన్ బాతురు గారు అరెస్ట్ జరిగింది. జరిగిన వెంటనే వీళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు ఒకళ్ళమే అటాక్ చేశారనుకోండి, కాపులమే అటాక్ చేశారనుకోండి, వైసీపీలోని కాపులు అందరూ ముందుకు వచ్చేసి ఆమె ఏం చేసింది కరెక్ట్, మా పార్టీ చేసింది కరెక్టే, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టే అని వాళ్ళు సమర్థించేస్తారు. ఎందుకంటే అరే కాపులను అరెస్ట్ చేసింది ఏంటి వైసీపీ అని కాపులకి ఎక్కడైతే అనుమానం వచ్చేస్తుందో అని వీళ్ళు కాపులను తీసుకొచ్చి భజన కొట్టించేస్తారు. భజన 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 కొట్టించేతలోకి జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాగే బీసీలు మేము అటాక్ చేసినప్పుడు ఇక బీసీ మంత్రుల్ని సీన్లో దించేస్తారు. నిన్న వీళ్ళ పలికిన చిలక పలుకులు జస్ట్ మీరు అలా వినండి. ఏం పలుకారు చిలక పలుకులు అనేది? బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అధికారంలో ఉండగా బీసీలను అణగదొక్కిన చంద్రబాబుకు అయ్యనను అరెస్ట్ చేయగానే బీసీలు గుర్తొచ్చారని ప్రశ్నించారని ఆయన పాత్రుడు ఏ తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. కోర్టులో నిరూపించుకున్నారు కారుమూరి నాగేశ్వర గారు. మీరు తొందరపడి ఒక కోయలో ముందే కూసింది అన్నట్టు గవర్నమెంట్ ఏ పనికిమాలిన పనిచేసినా మీరు వచ్చి భజన వాయించేస్తున్నారు. నెంబర్ వన్ ఎర్రపప్పులు అయిపోతున్నారు. నాకు బాధగా ఉంది మీరు ఇంతలాగా ఆ గవర్నమెంట్ ఏది చేసినా గుడ్డిగా సమర్థించేసి వెంటనే 24 అవర్స్ దాటకముందే ఎర్రపప్పలన్నర ఎర్రపప్పులు అయిపోతున్నారు. బాధగా ఉంది నాకు. కోర్టులో నిరూపించుకున్నాడు ఆయన పెట్టిన తప్పుడు కేసు ఇదని. రిమాండ్ వేసేమని తీసుకెళ్లారు, రిమాండ్ లేదు ఉంగరం లేదే తీసుకెళ్ళండి. దాంట్లో ఏముందా అంత పెద్ద కేసు? దాంట్లో ఏముందా రిమాండ్ వేసే అంత కేసు? బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని తిట్టినట్టే కదండి అది. ఆయన బెయిలిచ్చేతేని అక్కడే బెయిలిచ్చేసింది కోర్టు. అయ్యన్న పాత్రుడనే ఒక 420 ఒక 420 అంట, నోట్ చేసుకోండి. మరి 420 అయితే 420 కేసు ఎన్ని పెట్టలే కారుమూరి? మీరు మీ నాయకుల మీద 38 కేసులు ఉన్నాయి 420లే. అలాంటి మీరు అయ్యన్న పాత్రుడు గారి మీద ఎక్కడా దొరకబోతుంది ఏంటి ఎత్తికెత్తికి? 2 సెంట్లు కూడా పాపం ఆయనకి ఎన్ఓసీ ఉంది, అయినా కూడా దాన్ని ఫోర్జరీ చేశారు, తప్పుడు కేసు పెట్టారు, కోర్టు దొబ్బులు ఎట్టింది. ఏ మగ పెట్టుకున్నా ఇన్ని 420 అంటున్నావు ఆయన? కనీసం ప్రజలు చిరాకు పడతారు, అసహించుకుంటారు. అరే ఏంటో వేల వేల గజాలు ఆక్రమించేసుకుంటారు, వేల ఎకరాలు ఆక్రమించేసుకుంటారు, కొండలను ధ్వంసం చేసేస్తారు, ఎదుటోడి దగ్గర 2 గజాలు పట్టుకున్నారు వెళ్ళని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో అందరూ చీకొడుతున్నారు కదా మిమ్మల్ని. కనీసం సిగ్గుపాట్లేదు స్వామి. మీరు గంజాకూరు ఒక గంజాయి మాఫియా అతని వాళ్ళ గంజాయి మాఫియా అన్నాడు. మరి గంజాయి కేసు ఎందుకు పెట్టలే కారుమూరి? గంజాయి కేసే పెట్టాల్సింది కదా, అదైతే ఇంకా పెద్ద కేసు కదా, 6 నెలలు బెయిల్ రాద్దని. గంజాయి కేసు పెట్టకుండా ఈ తుమ్ముడి కేసు ఎందుకు పెట్టారు? తప్పుడు కేసు సంతకం పెట్టిన ఇంజనీర్నే, ఏదో ఆ సీల్ వేసిన ఇంజనీర్నే మళ్ళీ పంపించి ఆ సంతకం నాది కాదు ఆ సీల్ నాది కాదు అని ఎందుకు అబద్ధం చెప్పించారు? ఎందుకు చెప్పించారయ్యా? ఆయన నిజంగా గంజాయి మాఫియా అయితే గంజాయి కేసే పెట్టవచ్చు కదా. అయినా సిగ్గు లేకుండా ఎలా మాడుతున్నారు స్వామి? ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ తోటి ఇరిగేషన్ ల్యాండ్ని ఆక్యుపై చేసి ఇల్లు కడితే దాని మీద చట్టం తన పని తను చేసుకుపోతా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ లోకేష్ ఏం మాట్లాడతారు మీరు? బీసీలకు వేదాలు వల్లిస్తున్న దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. బీసీలు వేదాలు వల్లిస్తున్నారట అండి, దెయ్యాలు వేదాలు వల్లించినట్టు తెలిసన్నాడో తెలియగానడో నాకు తెలీదు. అంటే బీసీలు అతని దృష్టిలో దెయ్యాలన్నమాట. అంటే అయ్యన్న పాత్రుడు ఒక దుర్మార్గుడు, ఒక లంచగొండి, ఒక ఏం మాట్లాడారు నోటికి ఏది వస్తే అదే. లంచగొండి అయితే లంచం కేసు ఎందుకు పెట్టలేదు? అతను దుర్మార్గుడా? ఏం చేశాడయ్యా బాబు? ఉంటే ఆయన పెట్టండి, ఆ కేసులు పెట్టండి. ఎందుకు ఈ పనికిమాలిన తప్పుడు కేసు ఒకటే పెట్టారు మీరు? ఎందుకు పెట్టారు? మాట్లాడుతున్నా అంటే కానీ కనీసం మీనింగ్ ఉండాలి కదా. ఎంత దారుణంగా ఎంత ఎన్ని చిలక పలుకులు మంత్రులు వచ్చి పలికారు, కోర్టుకి ఇలాగెళ్ళి అలాగ వచ్చాడు బయటకు ఆయన, అదేం తప్పు కాదని ఎక్కడ పెట్టుకుంటారు మొక్కలు? ఇప్పుడు సిగ్గుందా మీరు? కానీ అరే ఇలాగ అన్నాం ఆయన చూస్తే అన్నీ వస్తాడు, ప్రజలు మనల్ని ఐటమ్ గళ్ళు అనుకుంటారేమో, మనల్ని ఎర్రపప్పలా చూస్తారేమో, రేపు పొద్దున మనం ఏం చెప్పినా కూడా ఎర్రపప్పలు ఆల మాటలు ఏం పట్టించుకుంటామని ప్రజలు పట్టించుకోరేమో అని కనీసం ఆలోచన ఉందా మీకు మంత్రులు? తప్పు కదా ఇంత దారుణం గుడ్డిగా అబద్ధాలు చెప్పేస్తుంటే మీకున్న క్రెడిబిలిటీ పోతుంది కదా. మీరు చూడండి జాగ్రత్తగా, సీఎం గారు ఎప్పుడు మాట్లాడారు ఇలాంటి తప్పులు అబద్ధాలు ఏమైనా ఉంటే మీలాంటి వాళ్ళని ఐటమ్ చేయడం మీకే ఊసుకొలుపుతాడు, ఆయన ఎక్కడే మాట్లాడు. కాబట్టి ఆయన ఒకవేళ అది తప్పు అయినా కూడా సీఎం గారు సేఫ్, మీరే కదా ఐటమ్లు అయిపోతున్నారు స్వామి. ఆలోచించుకొని మాట్లాడండి కొంచెం.